हेलो फ्रेंड्स, वेलकम टू हनी जीएस क्लासेस। मन की यूपीएससी सिविल्स एग्जाम एदैते उंदो जून 5th ना प्रिलिम्स अयिपोयिंदी। आ प्रिलिम्स लो मन की जीएस पार्ट लो मोत्तम 100 मार्क्स वस्तायी। 100 मार्क्स लो मन डिस्कस चेयबोयेदी इंडियन पॉलिटी पार्ट। सो इंडियन पॉलिटी मोत्तम मन की 9 क्वेश्चंस वच्चायंडी। सो 9 क्वेश्चन्स लो ओक अटर्नी जनरल काकुंडा मिगता अन्नी अंशालु कूडा एदो रकंगा गत 1 इयर नुंची लेदा 1.5 इयर नुंची वार्तल्लो उन्न अंशालु। नेनु पॉलिटी मोत्तम चेप्तानु, ई एकनामी हिस्टरी एम वच्चनी अनि चेप्पेसि सम ओक ऐडिया इस्तुन्ना। सो मनकि एकनामी एम वच्चनी प्रश्नलु अंटे मोत्तम ई एकनामी अंता करेंट एकनामी वच्चिंदि। ఇన్ఫ్యాక్ట్ గత 3 మంత్స్లో ఉన్న అంశాలు కూడా వచ్చినాయి। ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం మీద ప్రశ్న వచ్చింది। ఈ ద్రవ్యోల్బణం టైంలో ఆర్బీఐ యొక్క చర్యలు ఏంటి అని చెప్పేసి వచ్చింది। నెక్స్ట్ ఇంకొకటి, ఈ రూపాయి విలువ తగ్గింపు మీద మనకి ప్రశ్న వచ్చింది। ఈ రూపాయి విలువ తగ్గింపు టైంలో ఈ ఆర్బీఐ డాలర్స్ని సెల్ చేస్తుందా లేకుంటే బై చేస్తుందా అని చెప్పేసి, లేదా యుఎస్ ఫెడరల్ బ్యాంక్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, యుఎస్ ఫెడరల్ బ్యాంక్ అనేది ఇంట్రెస్ట్ రేట్ పెంచితే రూపాయి విలువ యొక్క ఎఫెక్ట్ ఏంటి అని చెప్పేసి, వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచితే సో మన దగ్గర ఉన్న ఎఫ్ఐఐ ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా తమ డాలర్స్ని వెనక్కి తీసుకెళ్తారు, డాలర్స్ డిమాండ్ ఇంకా ఎక్కువవుతుంది, రూపాయి పడిపోతుంది। సో మనం కారణాలు అవన్నీ అధ్యయనం చేసినాం। ఇంకొకటి, దీంట్లో ఈ ఎకనమీలో ఈ ఐఎంఎఫ్ యొక్క ఈ ఐఎంఎఫ్ వచ్చిందండి, శ్రీలంక సంక్షోభం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది। ఎట్లా వచ్చింది అంటే, సో ఇది ఇమ్మీడియట్గా మనకు క్రెడిట్ ఇస్తుందండి, ఏమైనా ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఐఎంఎఫ్ అనేది క్రెడిట్ ఇస్తుంది కంపల్సరీ। సో మనది డిస్కస్ చేసినాం, ఐఎంఎఫ్ ముందు పోవాల్సింది, శ్రీలంక చాలా లేట్గా వెళ్ళింది అని చెప్పేసి। ఎకనమీ మనకి ఈ హిస్టరీలో మనం ఈ జాతీయ ఉద్యమాలు అని చెప్పేసి మొత్తం ఒక 7 అడుగులలో ఒక అడుగు ఎగొట్టినాం। ఏ అడుగు అంటే విప్లవాత్మక ఉగ్రవాదం అని చెప్పేసి భగత్ సింగ్ ఫ్యామిలీ। సో అదే కాకుండా మిగతా ఈ 6 అడుగుల్లో మనకి 2 ప్రశ్నలు వచ్చినాయి। ఒకటి, ఈ 1919 చట్టం మీద ప్రశ్న వచ్చింది, ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ రిజర్వ్డ్ సబ్జెక్ట్ అని చెప్పేసి। సో వాళ్ళు కొన్ని ఉంచుకుంటారు, మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఈ స్థానిక సంస్థల పరిపాలన, విద్యా అంశాలు అని చెప్పేసి, ఆరోగ్య అంశాలు మనకి చేస్తారు, వాళ్ళు హోమ్ సర్వీసెస్ అంటే హోమ్ మినిస్ట్రీ, రెవెన్యూ, ఇండస్ట్రియల్, డబ్బులు అన్నీ వాళ్ళు ఉంచుకుంటారు। మనకి ఆన్సర్ ఏంటి అంటే అక్కడ రెవెన్యూ అని చెప్పేసి ఈ ట్రాన్స్ఫర్ రిజర్వ్డ్ సబ్జెక్ట్లో ఉన్న అంశం అనేది అక్కడ వస్తుంది। సో ఇంకొకటి, ఇది ఎక్సలెంట్ అండి, ఈ క్రిప్స్ అని చెప్పేసి, ఈ క్రిప్స్ ప్రపోజల్స్ మనం డిస్కస్ చేసాం। మనం ఏమైతే ఫేమస్ అనదగ్గ తెలుగు మీడియము అదర్స్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఈ లెక్చర్స్ నోట్స్ ఏవైతే ఉన్నాయో బయట, అందులో ఈ క్రిప్స్ ప్రపోజల్లో ఈ అంశాలు ఉండవు వాస్తవంగా। సో క్రిప్స్ ప్రపోజల్లో మనకి ఏముంటుందంటే, ఈ ప్రావిన్స్ నుంచి అండ్ ప్రిన్స్లీ స్టేట్ నుంచి కూడా నామినేషన్ ద్వారా ఎన్నుకోవాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి। సో ఐఎన్సీ స్పందన నేను చెప్తూ, ఈ ఐఎన్సీ స్పందనలో ఏముంటుంది, ప్రిన్స్లీ స్టేట్ నుంచి ఎలక్టెడ్ మెంబర్స్ తీసుకోవాలని చెప్పేసి అది మనకి ప్రశ్న వచ్చింది। సెకండ్, ఇది మన ఇండైరెక్ట్గా పాకిస్తాన్ని పేర్కొన్నది, ఎస్ 100%। ఎట్లా అంటే, ఎవరికైతే ఈ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పట్ల ఇష్టం ఉండదో వాళ్ళు సెపరేట్ అయిపోవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది। సో మనకి ఈ సెకండ్ ప్రపోజల్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఎన్సీఆర్టీ 8th క్లాస్ పుస్తకంలో ఉంటుంది। సో అందుకే మనం ఎన్సీఆర్టీ బుక్స్ ఎందుకు అంటే అందుకోసమే మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది। సో ఇంకో క్వశ్చన్ వచ్చింది, ఈ ఎవరు మన గద్దర్ పార్టీ సభ్యులు అని చెప్పేసి, అది విప్లవాత్మక ఉగ్రవాదంలో వచ్చేది, మనం దాన్ని చెప్పలేదు, ఇన్ఫ్యాక్ట్ ఆ టాపిక్ మనకు కాలేదు, రైట్? అందుకే అంటే నేను అని కాదు కానీ ఇక్కడ, సో దట్ ఈస్ ద ఎన్సీఆర్టీ అండ్ స్ప్రెక్టమ్ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లో లైన్ టు లైన్ ఎవరైతే చదివి ఉన్నారో సో వాళ్ళు కంపల్సరీ అన్ని ఆన్సర్స్ చేయగలుగుతారు మోడర్న్ ఇండియా, రైట్? మన క్లాస్ నుంచి వచ్చినాయి అనే బదులు ఇక్కడ ఎన్సీఆర్టీ నుంచి వచ్చినాయి అండ్ స్ప్రెక్టమ్ నుంచి వచ్చినాయి అంటే దట్ ఈస్ ద బెస్ట్, రైట్? నెక్స్ట్ ఏంటి మనకి ఇండియన్ పాలిటీ 9 క్వశ్చన్స్ అని చెప్పేసి, సో మనం వాస్తవంగా ఈ క్లాస్ని ఎట్లా చేస్తారు అంటే ఆ పేపర్ను చూపించుకుంటా ఎక్స్ప్లెయిన్ చేయాలి, బట్ నాకు ఆ టెక్నాలజీ తెలియదు కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ మనం ఏం చేసినా బోర్డు మీద చేయాల్సి ఉంటుంది, ఈ బ్లాక్ ఈ వైట్ అండి। మనకు ప్రశ్నలు ఏమొచ్చినాయి అంటే, రైట్, ఫస్ట్ది ఎక్స్క్లూజివ్ పవర్ ఆఫ్ లోక్సభ అండి,
వాస్తవంగా ఇది మనకి ఎప్పుడు వస్తుందంటే ఈ కరెంట్ టాపిక్లో గత ఇయర్లో మోడీ ప్రసంగిస్తూ ఈ రాజ్యసభ రెండవ సభ అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు రాజ్యసభ యొక్క ఎక్స్క్లూజివ్ పవర్స్ మనం డిస్కస్ చేసినాం. సో మనమేమో రాజ్యసభ యొక్క ఎక్స్క్లూజివ్ పవర్స్ అని చెప్పేసి ప్రత్యేక అధికారాలు, సివిల్ సర్వీసెస్ ఏర్పాటు, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద చట్టం చేయాలంటే రాజ్యసభ ఫస్ట్ అనుమతించాల్సి ఉంటుంది. 249 ఆర్టికల్, 312 ఆర్టికల్ అని చెప్పేసి. ఇంకోటి నేషనల్ ఎమర్జెన్సీ కూడా లోక్సభ రద్దు అయినట్లయితే రాజ్యసభ అనేది ఆమోదించాలి, మనకు తెలుసు అది, రైట్. ఇక్కడ ఏంటి అంటే మనకు ప్రశ్న ఏమొచ్చిందంటే లోక్సభ యొక్క స్పెషల్ ఎక్స్క్లూజివ్ పవర్ ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ మనకి ఏ ఆప్షన్ ఏముంది అంటే, ఒకటో ఆప్షన్ ఏముంది అంటే, సో రాటిఫై డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. బి ఆప్షన్ ఏముంది, టు పాస్ మోషన్ ఆఫ్ నాన్ కాన్ఫిడెన్స్ మోషన్. సి ఆప్షన్, టు ఇంపీచ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనకి మూడు ఉన్నాయి. సో లోక్సభ యొక్క ఎక్స్క్లూజివ్ పవర్ ఏంటి, ప్రత్యేక అధికారం ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ డిక్లరేషన్ ఎమర్జెన్సీ, అది ఏ రకమైన ఎమర్జెన్సీ అయినప్పటికీ రెండు సభలు ఆమోదించాలి, లోక్సభకి నాట్ స్పెషల్ కాబట్టి ఇది తప్పు. టు పాస్ మోషన్ ఆఫ్ నాన్ కాన్ఫిడెన్సీ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం కంపల్సరీ లోక్సభనే ఆమోదించాల్సి ఉంటుంది. యాజ్ పర్ 75 ఆర్టికల్ ప్రకారము మనకి ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది లోక్సభకి సమిష్టి బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఎస్ కంపల్సరీ ఇది లోక్సభ యొక్క ఎక్స్క్లూజివ్ పవర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. టు ఇంపీచ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని అభిశంసన చేయాలి అంటే, మహాభియోగ తీర్మానం పెట్టాలి అంటే కంపల్సరీ, సో రెండు సభలు కంపల్సరీ ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి. సో మనకి ఏంటి ఆన్సర్ అంటే బి, ఇచ్చిన ఆప్షన్లో టూ ఓన్లీ అని చెప్పేసి ఇక్కడ ఉంటే అది, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ లోక్సభ. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పైన కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ చేయాలి అంటే అది లోక్సభకి మాత్రమే అధికారం అనేది ఉంది. ఈ సెకండ్దండి క్వశ్చన్, స్టేట్మెంట్ రూపంలో ఏముంటుందంటే, ఈ క్వశ్చన్ మొత్తం కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించింది, రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించింది. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటిదంటే ఈ క్వశ్చన్ యొక్క మొత్తం అర్థం, సో ప్రియర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకి రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి అవసరమట. సో బి ఏంటి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గివ్ అసెంట్, కంపల్సరీ ఆమోదించాల్సిందే, వెనక్కి కానీ తిరస్కరణ కానీ చేయకూడదు అని చెప్పేసి బి ఆప్షన్. సి ఏముంది అంటే, సో పాస్డ్ బై బోత్ హౌస్, సో బోత్ హౌస్ విత్ స్పెషల్ మెజారిటీ అండ్ నో జాయింట్ సెషన్. సో నో జాయింట్ సెషన్, మనకి మూడు ఉన్నాయి. ప్రియర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో మనకి ఇక్కడ ఆర్థిక బిల్లుకి అవసరము, బట్ ఈ బిల్లుకి అవసరం లేదు, సాధారణ బిల్లుకి కూడా మనకి అవసరం లేదు కాబట్టి రాష్ట్రపతి పూర్వ అనుమతి అనేది అవసరం లేదు, ఏ సభలో అయినా రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టవచ్చు. రాంగ్. నెక్స్ట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గివ్ అసెంట్, కంపల్సరీ ఆమోదించాల్సింది, రాజ్యాంగ సవరణ బిల్లుని వెనక్కి పంపరాదు, తిరస్కరణ చేయరాదు కాబట్టి yes it is correct. Both houses rendu sabalu compulsory aamodinchali, rendu saballallo ye okka sabha reject chesina joint session ki avakasham ledi, ikkada special majority tone ante ee present and voting lo 2/3 anedi aamodinchalsi untundi. Ikkada manaki konni entidante example, ఏవైతే సమాఖ్య లక్షణాన్ని కలిగి ఉంటాయో అటువంటి బిల్లు అనేది కంపల్సరీ మన దేశంలో ఉన్న సగం రాష్ట్రాలు అనేది ఆమోదించాల్సి ఉంటుంది. ఎప్పుడు ఆ రాజ్యాంగ సవరణ బిల్లు గిట్ట ఫెడరల్ క్యారెక్టర్స్ ఉంటే, సమాఖ్య లక్షణం కలిగి ఉంటే, రాష్ట్రం యొక్క అధికారాల్లోకి చొరబడితే, ఎగ్జాంపుల్ జిఎస్టీ బిల్లు అని చెప్పేసి, జిఎస్టీ బిల్లుని ఫస్ట్ టైం అస్సాం ఆమోదిస్తుంది, లాస్ట్ జమ్మూ కాశ్మీర్ ఆమోదిస్తుంది, అంటే రాష్ట్రం యొక్క ఆర్థిక బిల్లుని అది ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి, సో అది రాజ్యాంగ సవరణ బిల్లు మనకి 101 అని చెప్పేసి.
సో రాష్ట్రాలు సగం కంటే ఎక్కువ ఆమోదించినాయి కాబట్టి అమల్లోకి వచ్చింది. సో మనకి ఇది కొంచెము కాంట్రవర్సీ ఆన్సర్ అండి. మనకి ఫైనల్ ఆన్సర్ ఏది ఇస్తే అది, నాకు తెలిసి ఇది కరెక్ట్ ఆన్సర్. సో వాళ్ళ దృష్టిలో ఏంటంటే జాయింట్ సెషన్ లేదు, రెండు సభలు ఆమోదించాలి. ఎస్, కొన్నింటికి మాత్రం సమైక్య లక్షణం కలిగి ఉన్నట్లయితే వాటికి మాత్రం సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. సో మనకి సెకండ్ అండి ఇది. ఇది మనకి ఏ నేపథ్యంలో వచ్చింది అంటే, ఇక రాజ్యాంగ సవరణ మనకి ఏదో ఎప్పుడు వార్తల్లో ఉంటుంది, 105వది అయిపోయింది, 104, 103 అని చెప్పేసి అయిపోయింది కాబట్టి ఆ విధంగా కరెంట్ అఫైర్స్ మనకి లాస్ట్ ఇయర్ అనేది ఉండవచ్చు. సో మనకి 105వ రాజ్యాంగ సవరణ మనకి ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ అనేది, పొలిటికల్ రిజర్వేషన్ అనేది 10 ఇయర్స్ పెంచింది, ఆంగ్లో ఇండియన్స్కి కంటిన్యూ చేయలేదు. సో ఆ రకంగా ఇది మనకి వార్తల్లో ఉండి ఉండవచ్చు. నెక్స్ట్ 3వదండి. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇది కీవర్డ్ అండి. మన ఇండియన్ పాలిటిక్ క్వశ్చన్ పేపర్ గ్రూప్ 1 ఎస్ఐపిసి ఏ పేపర్ రాసినప్పటికీ రాజ్యాంగం ప్రకారము ఒక కీవర్డు, పార్లమెంటరీ కస్టమ్స్, పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారము, యూజల్లీ, సాధారణంగా అట్లా అన్నప్పుడు కొంచెం దాన్ని మనం ఎక్కువ కన్ను పెద్దగా చేసి చూడాల్సి ఉంటుంది, ఐ మీన్ నిశితంగా గమనించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏంటిది అంటే క్లాసిఫైస్ మినిస్టర్స్, అంటే మన రాజ్యాంగం అనేది ఈ మంత్రుల వర్గీకరణ చేసింది అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్. సో ఏ లేదా 1. బి ఆప్షన్ ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ అనేది 15% కంటే షెల్ నాట్ ఎక్సీడ్, ఇలా ఉంది అండి ఆన్సర్. సో మనకి రాజ్యాంగంలో మంత్రుల వర్గీకరణ లేదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చెప్పి ఉన్నాము. నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పిన క్లాస్లో అంటే, ఈ రోహిత్ శర్మ కెప్టెన్సీ ఉంటాడు లేదా విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఉంటాడు, అందరూ ఆడుతారు, ట్రోఫీ ఎత్తుకునేది మాత్రం కెప్టెను, ఈయన కూడా ఆటగాడే, కొంచెం ఎక్కువ సమానం బట్ ఇద్దరు కూడా ఈక్వలే. ఇట్లనే మనకి న్యాయమూర్తుల్లో కూడా ఈ జడ్జెస్ కూడా అందరూ ఈక్వలే. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ కూడా మిగతా 33 మెంబర్స్తో ఈక్వలే, కాబట్టి తప్పు. సో మనకి క్యాబినెట్ మినిస్టర్స్, స్టేట్ మినిస్టర్స్, డిప్యూటీ మినిస్టర్స్ వర్గీకరణ లేదు రాజ్యాంగంలో, మన సౌలభ్యం కోసము అట్లా చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ అనేది 15% కంటే మించద్దు అని చెప్పేసి ఇది మనకి 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చేసిండ్లు మనం డిస్కస్ చేసినాం. ఈ పంజాబు ముఖ్యమంత్రి రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పేసి కనీస మెంబర్స్ లేరు అని చెప్పేసి ఆ టైంలో మనం ఇది డిస్కస్ చేసినాం, 15% కంటే ఎక్కువ ఉండద్దు, ఎందుకు అంటే జంబో క్యాబినెట్ని నివారణ చేసేందుకు అని చెప్పేసి మనకి ఎప్పుడు వార్తల్లో ఉంటుంది కాబట్టి మనకి ప్రశ్న అయితే వచ్చింది. సో ఇప్పుడు ఏంటి ఆన్సర్, ఇది తప్పు అండి, ఇది ఓకే. నెక్స్ట్ 4వ, ఇది ఇంపార్టెంట్ అండి. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, మనకు వాస్తవంగా దీని మీద ఈ జనవరి నుంచి అంశం రాలేదు కాబట్టి మనం డిస్కస్ చేయలేదు, బట్ మనకి ఈ గత అక్టోబర్ లేదా సెప్టెంబర్ న్యూస్ ఏంటంటే, ఈ ప్రశాంత్ భూషణ్ అనే ఒక న్యాయవాది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని విమర్శిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేస్తాడు, అప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అనేది హైలైట్ అయిపోయింది. ఎప్పుడు ప్రశాంత్ భూషణ్ అనే న్యాయవాది సో ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని విమర్శన చేస్తూ ట్విట్టర్లో లేఖ రాస్తాడు ఈ అయోధ్య జడ్జిమెంట్ టైంలో, సో అప్పుడు మనకి ఇది వార్తల్లో ఉంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి, అంటే కోర్టు ధిక్కరణ అని చెప్పేసి మనకి కాన్సెప్టు. సో దానిలో ఏమున్నాయి ఆప్షన్స్ అంటే, ఫస్ట్ది 1971 యాక్ట్ అట హెచ్ఎన్ సన్యాల్ కమిటీ. సో సన్యాల్ కమిటీ 1971 యాక్ట్. బి అనేది, సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది సుప్రీంకోర్టు అండ్ హైకోర్టుకి ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అనే పవర్ ఇచ్చింది, సుప్రీంకోర్టుకి ఇచ్చింది, హైకోర్టుకి ఇచ్చింది అని చెప్పేసి ఆప్షన్. సి ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్ చేసింది ఏంది, సివిల్ టైప్ ఉంటుంది అండ్ క్రిమినల్ టైప్ ఉంటుంది, అంటే సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటుంది, క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటుంది. సో డి ఆప్షన్ ఏంటిది అంటే ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో పార్లమెంట్ అనేది వెస్టెడ్ విత్ పవర్స్,
మేక్ లాస్. మొత్తం మీద కంటెంట్ ఆఫ్ కోర్టు గురించి పార్లమెంటు చట్టం చేసే అధికారం కలిగి ఉంటుందట ఇండియాలో. మనము ఈ ఇండియన్ పాలిటిక్స్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. తెలంగాణ మూమెంట్ జూన్ 30 నాడు అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ బాడీ, లెజిస్లేటివ్ బాడీ, జ్యుడిషియర్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్, మన ఇండియన్ పాలిటీ మొత్తం 4 అంశాల చుట్టే తిరుగుతుంది. సో అందులో మనకు జ్యుడిషియర్ బాడీ అని చెప్పేసి ఎక్సలెంట్గా ఉంటుంది క్లాస్. అందులో ఇది ఒక ఫేమస్ అండి. జ్యుడిషియల్ యాక్టివిజం ఎంత ఫేమసో, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎంత ఫేమసో, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా అంతే ఫేమస్. తరచుగా 19(1)(a) ఆర్టికల్ని ఇది ఉల్లంఘన చేస్తుంది. జనరల్గా మనం డిస్కస్ చేస్తాం అది. ఎస్, 1971 యాక్ట్ అనేది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి పేర్కొంటుంది. ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి గురి అయినప్పుడు ఎటువంటి జరిమానా, ఎటువంటి శిక్ష ఉంటుందో అని చెప్పేసి ఈ చట్టంలో ఉంటుంది. కోర్టు శిక్ష గురించి అందులో ఉంటుంది. రాజ్యాంగం అనేది సుప్రీంకోర్టు, హైకోర్టుకి ఈ పవర్ ఇచ్చింది, రెండింటికి ఇచ్చింది. సో మనకి 129 ఆర్టికల్, 215 ఆర్టికల్, ఇది సుప్రీంకోర్టు, ఇది హైకోర్టు, కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని చెప్పేసి ఉంటుంది. తన తీర్పుని భద్రపరుస్తుంది, కింది కోర్టులు పాటించాల్సి ఉంటుంది. సో అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి వస్తుంది. సో మనకి ఇండైరెక్ట్గా 129, 215 అనేది పేర్కొంటుంది చట్టంలో. అంటే మనకి ఇండైరెక్ట్గా ఉంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పేసి, రైట్? ఉన్నది రాజ్యాంగంలో, ఎగ్జాక్ట్గా ఉన్నది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని వడు లేదు, కానీ కోర్టు ధిక్కరణ చేయొద్దు అని చెప్పేసి ఉంటుంది. సో సి ఏంటి అంటే డిఫైన్ చేసింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్, సివిల్ అండ్ క్రిమినల్ అనేది డివైడ్ చేసింది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనకి సివిల్ అనేది, సో కోర్టు తీర్పు వచ్చింది, నువ్వు తీర్పుని విమర్శ చేస్తే సివిల్ కిందికి వస్తుంది. మన ప్రశాంత్ భూషణ్ సివిల్ కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అటెంప్ట్ చేస్తాడు. క్రిమినల్ అంటే జడ్జిమెంట్ ఇవ్వకుండా నువ్వు అడ్డుపడితే, ఉద్దేశపూర్వకంగా ఏమన్నా చర్యలు గైకొంటే అది వస్తుంది క్రిమినల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందికి వస్తుంది. సో ఎస్, ఇది కరెక్టే ఆన్సర్. పార్లమెంట్ వెస్టెడ్ విత్ పవర్స్ మేక్ లాస్ ఆన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఇది నాకు డౌట్ అండి, మేబీ రాంగ్. ఎందుకంటే సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని తగ్గించే అధికారం పార్లమెంట్కి అయితే లేదు. ఇక్కడ 1971 చట్టం చేసినారు అంటే అది కోర్టు శిక్ష గురించి చేసినారు. బట్ నాకు తెలిసి అయితే ఇది నో ఆప్షన్, మేబీ 1, 2, 3 అని చెప్పేసి ఉంటుంది. ఇది యూపీఎస్సీ ఫైనల్కి రిజల్ట్ రోజు ఇస్తే అది. సో పార్లమెంట్కి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మీద పూర్తిగా అంటే సావర్నిటీ పవర్ అనేది లేదు ఇక్కడ, అంటే పూర్తి అధికారం అనేది లేదు, రైట్? ఇది మనకి 4 క్వశ్చన్ అండి. నెక్స్ట్ మనకి 5th క్వశ్చన్, యాంటీ డిఫెక్షన్ లా మీద. సో యాంటీ, ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ఈ గోవా ఎమ్మెల్యే మీద తీర్పు చెప్తుంది. సో యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పేసి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అని చెప్పేసి 1985 వస్తుంది. 52వ రాజ్యాంగ సవరణ 10th షెడ్యూల్లో వస్తుంది. సో ఇందులో ఫస్ట్ ఏముంది అంటే ఏ ఆప్షన్ లేదా ఫస్ట్ ఆప్షన్, సో నామినేటెడ్ మెంబర్ ఎవరైతే ఉంటారో ఈ నామినేటెడ్ మెంబర్ అట కెనాట్ జాయిన్, సో కాంట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ వితిన్ 6 మంత్స్ ఆఫ్ బీయింగ్ అపాయింటెడ్ టు హౌజ్. సో బి ఏముంది అంటే ఈ లా అనేది డస్ నాట్ మెన్షన్డ్ టైం ఫ్రేమ్ నాట్ మెన్షన్డ్. సో నాట్ టైం ఫ్రేమ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. జనరల్గా మనకి యాంటీ డిఫెక్షన్ లా అంటే సభకి ఎవరు అధ్యక్షులు ఉంటారో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. లోక్సభ కావచ్చు, శాసనసభ కావచ్చు, శాసన మండలి కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ప్రెసెండింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటే వాళ్ళు తీసుకుంటారు, రైట్? ఇది ఎవరికి వర్తిస్తుంది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. రెగ్యులర్ మెంబర్ అయితే గిట్ట తన పార్టీని రాజీనామా చేస్తే యాంటీ డిఫెక్షన్ కిందికి వస్తుంది, వేరే పార్టీ జాయిన్ అయితే వస్తుంది. ఇండిపెండెంట్ మెంబరు ఎప్పుడు జాయిన్ అయినా వస్తుంది. నామినేషన్ మెంబరు అంటే ఎవరు ఉంటారంటే వీళ్ళు జనరల్గా మనకి రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు 12 మెంబర్స్ రాజ్యసభకి. సో లోక్సభకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని ఇప్పుడు చేయట్లేదు. ఇతను 6 మంత్స్ లోపల జాయిన్ కావచ్చు, 6 మంత్స్ తర్వాత జాయిన్ కావద్దు. ఏంటిది, నామినేటెడ్ కెనాట్ జాయిన్ పొలిటికల్ పార్టీ వితిన్ 6 మంత్స్.
సిక్స్ మంత్స్ లోపల జాయిన్ కావద్దని ఉన్నది. ఎస్ జాయిన్ కావచ్చు అని చెప్పేసి, రైట్. సిక్స్ మంత్స్ లోపల జాయిన్ కావచ్చు, సిక్స్ మంత్స్ తర్వాత అయితే యాంటీ డిఫెక్షన్ అనేది వర్తిస్తుంది, సిక్స్ మంత్స్ లోపల అయితే వర్తించదు. ఇదేంటిది, టైం బైండింగ్ అనేది లేదండి. ఎప్పుడు అంటే అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. నేను అలాంటి దీన్ని వ్యంగ్యంగా చెప్పినా, ఏం చెప్పినామంటే జనరల్గా మనకి ఏంటిది అంటే స్పీకర్ ఎవరు, అధికార పార్టీ వాళ్ళు ఉంటారు. ఒక ప్రతిపక్ష పార్టీ సభ్యుడు అధికార పార్టీకి మారిండు, పార్టీ ఫిరాయింపు చేసిండు, చర్య తీసుకోమని ఆ ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు స్పీకర్కి లెటర్ రాస్తే స్పీకర్ ఏం చేస్తాడు, 5 ఇయర్స్ వరకు ఆగుతాడు. 5 ఇయర్స్ అయినాక సభ రద్దు అయిపోతుంది, రైట్. అదొక పెద్ద మైనస్ అండి యాంటీ డిఫెక్షన్ లాకి. సో నెక్స్ట్ మనకి ఇది ఒక్కటే మనకి కరెంట్ అఫైర్స్ లింకప్ కాదండి. ఇది అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా మీద ప్రశ్న వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మనము అంతకుముందు యాక్టివ్ లేము కాబట్టి బిఫోర్ జనవరి కరెంట్ అఫైర్స్లో మేబీ ఇది ఎట్లన్నా మనకి వార్తల్లో ఉంటే ఉండవచ్చు, రైట్. ప్రశ్న ఏంటిదంటే, ఫస్ట్ది అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరూ కూడా పార్లమెంటరీ మీటింగ్లో హాజరు కావచ్చు. ఇది ప్రశ్న. ఎవరు? అటార్నీ జనరల్, సొలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియా ఇద్దరు కూడా పార్లమెంటరీ సెషన్స్లో హాజరు కావచ్చు. బి ఏంటి అంటే, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇది కీవర్డ్ అండి. రాజ్యాంగం ప్రకారము అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియానట రిజైన్ చేయాలన్నట. ఎప్పుడు ఈ ప్రభుత్వం అనేది గౌటు రిజైన్ చేసినప్పుడు ఆయన కూడా రిజైన్ చేయాలి. మనకి జనరల్గా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు? ప్రభుత్వ న్యాయవాది. సో మనకి మోడీ ప్రభుత్వం ఉన్నది, మోడీ ప్రభుత్వం అనేది ఈ వేణుగోపాల్ని అటార్నీ జనరల్గా ఎంచుకున్నది. సో మోడీ ప్రభుత్వము 2023లో ఎలక్షన్స్ అయిపోయినాయి, బై మిస్టేక్లో ఓడిపోయింది అనుకోండి, లేదా రాజీనామా చేసింది అనుకోండి. సో రాజీనామా చేస్తే ఇప్పుడు వేణుగోపాల్ కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది అండి ఇక్కడ ఈ తప్పు. మన అందరికీ తెలుసు, ఓన్లీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా మాత్రమే పార్లమెంట్ సెషన్స్కు పోవచ్చు. ప్రివిలేజ్ పవర్స్ ఉంటాయి అతనికి, అంటే సభ హక్కులు ఉంటాయి. అయినప్పటికీ సభలో ఒక బిల్లు మీద ఓటింగ్ అనేది చేయరాదు, ఎందుకంటే సభా సభ్యత్వం లేకుండా ఓటు అనేది చేయరాదు, ఎవరైనా కూడా చేయరాదు. మనకి రాజ్యసభ చైర్మన్ అనేది సభా సభ్యత్వం లేకుండా ఓటేయచ్చు, బట్ కాస్టింగ్ ఓటు మాత్రమే వేయవచ్చు, టై బ్రేకర్ ఓటు మాత్రమే వేయవచ్చు, రైట్. ఓకే, ఈ తప్పు తెలుసు మనకు. అది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క టర్మ్ అండ్ కండిషన్స్, వాళ్ళ శాలరీ ఎంత, ఇదంతా ఏం రిమైనింగ్ సైలెంట్, ఇటు సపరేట్గా సైలెంట్గా ఉన్నది. ఎందుకు అంటే, ఈయన ఎవరు? ఒక లాయర్ అనుకోండి, నేనున్నా ఏదో తప్పు చేసిన మనం మన తరపున కేసు వాదిస్తున్నాడు, మన ఇష్టం, ఈ లాయర్ కాకుంటే ఇంకో లాయరు, ఇంకో లాయర్ కాకుంటే ఇంకోని పెట్టుకోవచ్చు. అంటే ఓన్లీ రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకు పదవిలో ఉంటాడు. సో జనరల్గా యాజ్ యూజువల్గా ఈ గవర్నమెంట్ అనేది పడిపోతే తమ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కంటిన్యూ చేయది. సో మనకి రాజ్యాంగం ప్రకారం ఇది ఇక్కడ మెన్షన్ చేయబడలేదు అతని పదవీకాలం అని చెప్పేసి, ఇది తప్పే. సో మనకి నన్ను అని చెప్పేసి, అటార్నీ జనరల్ అంటే మనము మైండ్లో పెట్టుకోవాలి, మనము లాయర్ని ఎప్పుడు మారుస్తాము, మంచిగా వాదిస్తే ఉంచుతాము, లేకుంటే మారుస్తాం, అంతే, రైట్. అది అంటే పదవీకాలం నిర్దిష్టంగా పేర్కొనలే రాజ్యాంగంలో, సైలెంట్గా ఉండిపోయింది. సాలరీ ఎంత, సైలెంటు. టర్మ్ అండ్ కండిషన్స్, సైలెంటు. మొత్తం సైలెంటే. ఓన్లీ అర్హతలు మాత్రము సుప్రీంకోర్టు జడ్జి యొక్క అర్హతలు కలిగి ఉండాలి. సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండకూడదు, జడ్జి యొక్క అర్హతలు కలిగి ఉండాలి. మళ్ళీ లాజిక్ ఇక్కడ. సో ఇండియన్ పాలిటీ అంటేనే పెద్ద లాజిక్ అండి. సో 7th క్వశ్చన్ ఏంటంటే, మనకి ఈ రిట్ మీద వచ్చింది, మనం క్లాస్ చేసి ఉన్నాం. ఈ బాహుబలి స్టోరీ ఆధారంగా కట్టప్ప, మాహిష్మతి, శివగామి, బల్లాల దేవ్ అని చెప్పేసి ఒక క్లాస్ మనం చేసి ఉన్నాం రిట్ మీద. సో అందులో ఏంటి అంటే మాండమస్ అండి, ఇంగ్లీష్లో రాయాలి. సో మాండమస్, మాండమస్ విల్ నాట్ అగెనెస్ట్, విల్ నాట్ లై అగెనెస్ట్ ప్రైవేట్ మెంబర్స్కి, ప్రైవేట్ మెంబర్స్కి అగెనెస్ట్గా మాండమస్ అనేది రిట్ జారీ చేయరాదు. ఇంకా దీని కండిషన్లు ఏముంటుంది అంటే, అన్లెస్ ఇట్ ఈస్ అంట్రస్టెడ్ విత్ పబ్లిక్ డ్యూటీ, పబ్లిక్ డ్యూటీతో కుమ్మక్కై లేకుంటే అని ఉంటుంది. ఇండైరెక్ట్ మళ్ళీ ప్రైవేట్ మెంబర్సే.
सो बी एंटी अंटे मांडमस विल नॉट लाई अगेनेस्ट ए कंपनी ईवन तो इट मे बी ए गौट कंपनी इधर गौट कंपनी अंडी सो गौट कंपनी मीद चयचा चयरादा सी एनी पब्लिक माइंडेड पर्सन एनी पर्सन इकड़ा एनी पब्लिक माइंडेड प्रजा प्रयोजन दृष्टा एनी पर्सन कैन बी पिटिशनर टू मूव कोर्ट टू अबटेन द रिट ऑफ को वारंट మొత్తం మూడు ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ ది మాండమస్ అనేది విల్ నాట్ లై యాజ్ ఏ అగెనెస్ట్ ప్రైవేట్ పర్సన్స్. నేను చెప్పిన ఆల్రెడీ ఇదే వర్డ్స్ ఏంటి అంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఈ మాండమస్ పిటిషన్ కోర్టులో వేయాలి అంటే ఫస్ట్ నువ్వు ఫైండ్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ, ఇది గౌట్ బాడీ. నెక్స్ట్ ఆ ఎగ్జిక్యూటివ్ పర్సన్కి ఈ చట్టం పరంగా ఎగ్జిక్యూటివ్ అంటే మండేటరీ డ్యూటీ ఉండాలి, ఒక పని చేయాలి అతను కంపల్సరీ. ఆ పని చేయకుంటే అప్పుడు నువ్వు ఇతనికి అగెనిస్ట్గా వెళ్ళొచ్చు. ఒక పబ్లిక్ పర్సన్, ఎగ్జిక్యూటివ్ పర్సన్ అనేది గౌట్ పర్సన్ అయి ఉండాలి. ఒకటి, ఈ గౌట్ పర్సన్కి మండేటరీ డ్యూటీ ఉండాలి, కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఉండాలి, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చేసే పని ఉండాలి. ఆ పని చెయ్యకుంటే నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు అగెనిస్ట్గా. సో ఇది తప్పండి, విల్ నాట్ అన్నాడుగా. సో ఎస్, అంటే ప్రైవేట్కి అగెనిస్ట్గా చేయరాదు. ఇక ప్రైవేట్ వ్యక్తికి కాన్స్టిట్యూషనల్ పరంగా చేయాల్సిన పనులు చాలా తక్కువ ఉంటాయి, రైట్. నెక్స్ట్ బి ఏంటిది, గౌట్ కంపెనీకి అది తప్పు అండి. సో విల్ నాట్ లై యాజ్ అగెనిస్ట్ గౌట్ కంపెనీ, తప్పిది. సో గౌట్ కంపెనీ మీద, గౌట్ కంపెనీ కనుక తన కాన్స్టిట్యూషనల్ డ్యూటీ, లీగల్ డ్యూటీని చేయకుంటే నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు కాబట్టి ఇది తప్పు. ఎనీ పర్సన్ కెన్ బి పిటిషనర్ టు మూవ్ కోర్టు అంటే కోర్టుకి ఎవరైనా వెళ్ళొచ్చు కో వారెంట్ ఇష్యూ చేయమని. కో వారెంట్ అంటే తనకు లేని అధికారాన్ని చెలాయిస్తే. వాట్ ఈజ్ యువర్ అథారిటీ? ఎస్, ఎనీ పర్సన్ వెళ్ళొచ్చు. మనము ఒక మంత్రి ఉన్నాడు, ఒక గవర్నమెంట్ మంత్రి ఉన్నాడు, అతని పదవికాలం అయిపోయింది, ఆ బిల్డింగ్ ఖాళీ చేస్తలేడు, నాకు కనబడింది, నేను వెళ్ళి కోర్టుకి ఇతనికి కో వారెంట్ చేయమని చెప్తే ఆ కోర్టు అనేది చేస్తుంది. ఎస్, ఇది కరెక్టే. అంటే ఏంటిది, ప్రైవేట్ బాడీకి ఇష్యూ చేయరాదు, గవర్నమెంట్ బాడీకి ఇష్యూ చేయవచ్చు, ఎనీ పర్సన్ కోర్టుకు వెళ్ళొచ్చు పిటిషనర్ పరంగా, రైట్. నెక్స్ట్ మనకి ఎయిత్ అండ్ నైన్త్ ఉన్నాయి. ఎయిత్ది డిప్యూటీ స్పీకర్ గురించి. ఈ క్వశ్చన్ ఎక్సలెంట్ అండి. ఇది ఎందుకు వార్తల్లో ఉందో మనకైతే తెలియదు, మేబీ ఇది ఒక్కటే స్టాటిస్టికల్ క్వశ్చన్. అంటే ఈ స్టాటిస్టిక్ పోర్షన్ మీద, స్టాటిక్ పోర్షన్ మీద స్థిరమైన సిలబస్ మీద ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ డిప్యూటీ స్పీకర్ అని చెప్పేసి ఇవి రెండే మనకు ప్రశ్నలు ఉన్నట్టున్నాయండి. సో ఫస్ట్ చూస్తే డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అనట, అతను ఏ యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్ కండక్ట్ బిజినెస్, ఇదంతా ఏంటంటే లోక్సభ నియమాల ప్రకారం అన్నట్టు. అంతా లోక్సభ నియమాల ప్రకారము రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ లోక్సభ ఏమున్నది, ద ఎలక్షన్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్. సో డిప్యూటీ స్పీకర్ షెల్ బి హెల్డ్ అండ్ సచ్ డేట్ యాజ్ ద స్పీకర్ మే ఫిక్స్. మొత్తం మీద ఈ అర్థం ఏంటంటే ఈ ఎలక్షన్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్ యొక్క డేట్ ఏదైతే ఉందో డేట్ అనేది స్పీకర్ మెన్షన్ చేస్తాడట. సో స్పీకర్ అనౌన్స్మెంట్ చేస్తాడు ఈ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అని చెప్పేసి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాడు. అది మనకి ఏ క్వశ్చన్. సో బి క్వశ్చన్ ఏంటిదంటే దేర్ ఈజ్ ఏ మండేటరీ ప్రొవిజన్. మండేటరీ, సో ఇది మన కీవర్డ్ అండి. సో మండేటరీ అట, ఏంటి మండేటరీ అంటే ఎలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ యాజ్ డిప్యూటీ స్పీకర్ షెల్ బి ఫ్రమ్ ఐదర్ ద ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ ఆర్ రూలింగ్ పార్టీ. ఇతను ఈ డిప్యూటీ స్పీకరు ఇది అపోజిషన్ పార్టీ కావచ్చు లేదా రూలింగ్ పార్టీ అనేది కావచ్చు అన్నట్టు, రైట్. లోక్సభ నియమాల ప్రకారం చూస్తే ఎలక్షన్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్ అనేది ఆయన ఎన్నిక అనేది స్పీకర్ అనేది అనౌన్స్మెంట్ చేస్తాడు. ఎస్, 100% కరెక్టు.
జనరల్ గా మనకి ఏమైతదంటే ఎన్నికలు అయిపోతాయి 2023 లోక్సభ ఎన్నికలు మోడి గెలిసిండు ఇంతకుముందు ఓడిండు అన్న కోపం వస్తే ఇప్పుడు గెలిసిండు ఎస్ హ్యాపీ గెలిసిండు మళ్ళా వాళ్ళే రాష్ట్రం ప్రభుత్వం అనేది ఏర్పడింది సో నెక్స్ట్ రాష్ట్రపతి అప్పటికల్లా మన రామ్నాథ్ కోవింద్ ఉండడు రామ్నాథ్ కోవింద్ యొక్క వారసుడు ఎవరు ఉంటే అతను వెంకయ్య నాయుడు అనుకుందాం మేబీ సో వెంకయ్య నాయుడు లేకుంటే గులాబ్ నబీ ఆజాద్ తీసుకోండి ఇద్దరిలో ఎవరో ఒకరు రాష్ట్రపతి ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే 543 మెంబర్స్ని రమ్మంటాడు అందులో పెద్దగా ఎవరుంటే వాళ్ళు డియర్ సీనియర్ మెంబర్ను వచ్చి ఈ స్పీకర్ ఎన్నిక కండక్ట్ చేయమని చెప్తాడు ఈ ప్రశ్న వస్తుంది మళ్ళీ మనకి స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో ఫస్ట్ సెషన్లో స్పీకర్ ఎన్నిక అయిపోయింది ప్రోటెం స్పీకర్ అనేది పదవీకాలం అయిపోతుంది స్పీకర్ పైన కూర్చుంటాడు సెకండ్ సెషన్కి నేను రాకుంటే ఎట్లా అని చెప్పేసి ఆయన మళ్ళీ ఈ డిప్యూటీ స్పీకర్ యొక్క ఎన్నిక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తాడు సో మనకేంటిది అంటే స్పీకర్ అనేది మెన్షన్ చేస్తాడు ఎస్ కరెక్ట్ స్పీకర్ ఎన్నిక రాష్ట్రపతి డిప్యూటీ స్పీకర్ ఎన్నికనేమో స్పీకరు ఈయన ఎన్నిక అయిపోయిన తర్వాత ఆయన అంతకు ఈయన రావాలి కదా నెక్స్ట్ మనకి మండేటరీ అంటే మనకి ఏంటంటే ఇక్కడ అర్థము లోక్సభలో ఉన్న 543 మెంబర్స్ నుంచి ఎవరైనా రావచ్చు డిప్యూటీ స్పీకర్గా ఎస్ ఆపోజిషన్ పార్టీ కావచ్చు లేదా రూలింగ్ పార్టీ కావచ్చు ఏ పార్టీ నుంచి అయినా రావచ్చు అండి ఇతన్నే ఎన్నుకోవాలని మనకి ఎక్కడ రాజ్యాంగంలో రాసి అయితే లేదు ఇంకో ఆప్షన్ సి ఉంది ఈయననట ఈ డిప్యూటీ స్పీకర్ అనేది స్పీకర్గా ఉన్నప్పుడు స్పీకర్ యొక్క పవర్స్ అన్నీ వస్తాయట ఎస్ అన్నీ వస్తాయని చెప్పేసి ఇది మన కీవర్డ్ అన్నీ వస్తాయి కంపల్సరీ డిప్యూటీ స్పీకర్ లేడు అతనికి ఎందుకో అర్జెంట్ వర్క్ పడింది అతను ఏమైండు ఆబ్సెంట్ అయ్యిండు మళ్ళీ వేకెంట్ అంటే మళ్ళీ వేరు ఆబ్సెంట్ అయినప్పుడు డిప్యూటీ స్పీకరు సభకి ప్రిసైడింగ్ ఉంటాడు ప్రిసైడింగ్ ఉన్నప్పుడు ఈ స్పీకర్కి ఎటువంటి రైట్స్ ఉంటాయో అన్ని రైట్స్ ఇతని కూడా వస్తాయి ఎస్ అది మనకి ఆన్సర్ అండి సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మనకి ఏముంది అంటే సో 9th క్వశ్చన్ 5th షెడ్యూల్ ఏరియా సో 5th షెడ్యూల్ ఏరియా అనేది ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయండి 4 ఆప్షన్స్లలో బెస్ట్ రిఫ్లెక్ట్స్ అని చెప్పేసి అంటే 5th షెడ్యూల్ గురించి ఏది మంచిగా పేర్కొంటుంది 4 ఫస్ట్ది ఏముంది అంటే ప్రివెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ ట్రైబల్ పీపుల్ టు నాన్ ట్రైబల్ పీపుల్ ప్రివెంట్ అట దేన్ని ల్యాండ్ అనేది ట్రైబల్ నుంచి నాన్ ట్రైబల్కి పోకుండా చూస్తుంది 5th షెడ్యూల్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ బట్ మనకేమన్నాడు బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నప్పుడు 4 ఆప్షన్లలో మంచిది సరైనది ఎన్నుకోవాలి సో ఫస్ట్ది నువ్వు టిక్ చేయద్దు సెకండ్ది క్రియేట్ లోకల్ సెల్ఫ్ గవర్నింగ్ బాడీ సో లోకల్ గవర్నింగ్ బాడీ ఇన్ దట్ ఏరియా అంటే ఆ షెడ్యూల్ ఎక్కడ అనౌన్స్మెంట్ చేస్తే అక్కడ ఇది లోకల్ గవర్నింగ్ బాడీగా పనిచేస్తుంది ఐ మీన్ మినీ లెజిస్లేచర్గా పనిచేస్తుంది సి కన్వర్ట్ దట్ ఏరియా ఇంటు యూటీ షెడ్యూల్ కింద అనౌన్స్మెంట్ చేసినప్పుడు యూటీగా అవుతుందట అంటే యూనియన్ టెరిటరీ ద స్టేటింగ్ హ్యావింగ్ సచ్ ఏరియాస్ వుడ్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ స్పెషల్ కేటగిరీ స్టేట్ అట స్పెషల్ కేటగిరీ స్టేట్స్గా స్టేట్ అనేది డిక్లేర్ చేయొచ్చట సో మనకి ఏంటి అండి ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ ఇది బి అండ్ ఏ అండ్ బి మనం తీసుకోవచ్చు బట్ ఇందులో బెస్ట్ అన్నప్పుడు మనకి నేను చెప్పిన క్లాస్లో ఆల్రెడీ 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ని పోల్చుతూ ఈ అస్సాం మేఘాలయ మిజోరం త్రిపుర అని చెప్పేసి 6th ఉంటుంది 5th రిమైనింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ స్టేట్లో షెడ్యూల్ ట్రైబ్ ఏరియా అయితే ఉందో అది దీని కిందికి వస్తుంది సో నేను చెప్పిన ఆల్రెడీ వాళ్ళకి ఒకటి డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఉంటుంది ఆ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది మినీ లెజిస్లేచర్గా మినీ శాసన వ్యవస్థగా పనిచేస్తుంది కాబట్టి ఎస్ లోకల్ గవర్నింగ్ బాడీగా మనము దీన్ని తీసుకోవచ్చు అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ యొక్క కల్చరల్ కానీ ఎకనామిక్ సోషియో అవన్నీ పరిరక్షణ చేయాలి అంటే ఈ ఏరియాకి స్పెషల్ గవర్నింగ్ బాడీ అనేది ఉండాలి అని చెప్పేసి మనకు అందులో ఉన్నది కాబట్టి సో ఆన్సర్ బి అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఏ కంటే బిఏ మనం ఇస్తాము సో ఇది ఏ కరెక్ట్ అయినప్పటికీ బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నాడు కాబట్టి బి ఆన్సర్
ఇదండి మన ఇండియన్ పాలిటీ ప్రిలిమ్స్ కీ పేపర్ 2022. మీరు మంచిగా గమనిస్తే ఈ ప్రతి అంశం అనేది గత వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ నుంచి, సివిల్స్ అంటే మనకి వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ నుంచి మనకు వస్తుందండి. మన ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ 6 మంత్స్ వస్తుంది, కొన్నిసార్లు 9 మంత్స్ వస్తుంది. ఎస్, 6 to 9 మంత్స్ అనేది ఎనఫ్. బట్ యూపీఎస్సీకి వస్తే ఆ సివిల్స్ యొక్క మన ప్యాటర్న్ చూస్తే ఎవ్రీ ఇయర్లో మనకి వన్ ఇయర్ కంపల్సరీ గ్యారంటీ, ఇంకొంచెం ఒక 3 మంత్స్ 4 మంత్స్ బ్యాక్ వస్తుంది. అంటే మనకి 2021 నుంచి అన్నీ చదవాల్సి ఉంటుంది వాళ్ళు, యూపీఎస్సీ వాళ్ళు. మనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి మనం రాయం కానీ ఎగ్జామ్ అది, రైట్, నెక్స్ట్ ఇయర్ రాస్తాం మనం. అయితే ఇది ఏదైతే ఉన్నదో, ఈ 9 క్వశ్చన్స్లో ఈ అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఒకటి, ఈ డిప్యూటీ స్పీకర్ మేబీ, ఈ 2 క్వశ్చన్స్ కాకుండా 7 క్వశ్చన్స్ కరెంట్ పాలిటీ అండి. కాబట్టి సో మనం చెప్పేది కరెంట్ అఫేర్స్, నువ్వు చెప్పేది ఒక కామెంట్ ఏంటి అంటే మనకి నువ్వు చెప్పేది కరెంట్ అఫేర్స్ ఎందుకు ఇదంతా చెప్తున్నావు, ఇది సబ్జెక్ట్ కాదుగా అని చెప్పేసి. అరే మనకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ పేపర్ బేస్లో వస్తాయి, ఇది కంపల్సరీ. ఎకనామీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, లేదా ఇండియన్ పాలిటీ కానీ, ఇవి మూడు ముఖ్యంగా వార్తల్లో ఉన్న అంశాల నుంచి స్టాటిక్ పోర్షన్లో వస్తుంది. మనకి ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది వార్తల్లో ఉంది, ఈ గోవా ఎమ్మెల్యేస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది, మహారాష్ట్ర ఎమ్మెల్యేస్ అని చెప్పేసి. ఇది వార్తల్లో ఉన్నప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, యాంటీ డిఫెక్షన్ లా అనేది ఎన్నో సవరణ ప్రశ్న వస్తుంది, 85వ సవరణ 91, ఇది క్వశ్చన్ ఏంటిది, స్టాటిక్ పోర్షన్లో ఉంది. ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది, మనకు వార్తల్లో ఉంది కాబట్టి వచ్చింది. కాబట్టి ఇక నుంచైనా మనం ఏం చేయాలి అంటే, నాతో సహా ఒక అంశం అనేది కరెంట్ అఫేర్స్లో ఉన్నది అంటే దానికి సంబంధించిన స్టాటిక్ పోర్షన్లో ఉన్నది అంతా చదివేసేయాలి. అందుకే కరెంట్ అఫేర్స్కి డైలీ 1.5 అవర్ కంపల్సరీ పెట్టుకోవాలి, గంటన్నర పెట్టుకోవాలి. గంటన్నర పెట్టుకొని మన రిలేటెడ్ సిలబస్లో ఉన్న అంశాలని లింక్ చేసుకోవాలి. సో మన స్టాటిక్ పోర్షన్ ఏదైతే ఉందో ఈ కరెంట్ అఫేర్స్కి లింకప్ చేస్తే మనకి మినిమం ఒక 20 to 30% సిలబస్ అయిపోతుంది. ఒక 10 క్వశ్చన్స్ వచ్చినాయంటే ఇండియన్ పాలిటీ ఎకనామీలో మినిమం 5 అయితే కరెంట్ ఇష్యూ నుంచే వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. అది మన గ్రూప్ అని ప్రిలిమ్స్ కూడా, ఎస్ఐ కూడా రానున్న పరీక్షల్లో ఇన్ఫ్లేషన్ అండి కంపల్సరీ, ద్రవ్యోల్బణము, రూపాయి విలువ తగ్గింపు, ఈ ఆర్బీఐ యొక్క ద్రవ్య విధాన సమీక్ష అనేది రేపు లేదా ఎల్లుండి జరగబోతుంది, ఈ 3 అంశాలు, క్రిప్టో కరెన్సీ 4 అంశము, నెక్స్ట్ ఈ యూనికార్న్ జాబితా 5 అంశము, వీటి మీద ప్రశ్న తప్పనిసరిగా వస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి, ఇదే కీ అని భావించవద్దు. సో యూపీఎస్సీ ఫైనల్కి ఏది ఇస్తే అది, జస్ట్ ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన కీ అండి ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్.